ఆ విల్లాల్లో ఆరుగురు స్నేహితులు ఉండేవారు. ఒక విల్లాలో బంతి ధనుంజయ్, ఇంకో విల్లాలో అభి జోత్స్న, ఇంకో దాంట్లో సిద్ధు నందిని ఉండేవాళ్ళు. నందినికి సిద్ధుకి పెద్ద గొడవ జరగడంతో నందిని ఆలిగి వెళ్ళిపోయింది. పాపం సిద్ధు. ఆ నలుగురు సిద్ధు మూడు మార్చడం కోసం బయటికి తీసుకెళ్లారు. ఎక్కడికి? ఓ అడవికి. నాతో టైం స్పెండ్ చేసేవాడివి, ఇప్పుడు అసలు నాకు టైం ఇవ్వట్లేదు. నీకు నాకంటే ఫ్రెండ్స్ ఎక్కువ. పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్ ని వదిలిపెట్టాలా? ఇలాంటి రూల్స్ తో నీ క్యారెక్టర్ బయట పెట్టుకోకు. నా క్యారెక్టర్ తెలుసే కదా, నన్ను పెళ్లి చేసుకున్నావు. అవును, ఇలాంటి క్యారెక్టర్ అని తెలిసే బుద్ధున్నాడు ఎవడు నిన్ను పెళ్లి చేసుకోడు. మళ్ళీ చెప్పు. లేకపోతే పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్ ని కలవకూడదు, బయటికి వెళ్ళకూడదు. పెళ్లి చేసుకున్నానా లేకపోతే నన్ను నేను శిక్షించుకున్నానా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సిద్ధు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. నందిని, వామో జంతు నొక్కిచ్చా నా బండితో. నోరు మూసుకొని పగిలిపోయిన బాటిల్ పక్కన పడేసి బండి ఇంటికి వెళ్ళగానే నా బండిని పసుపుతో శుద్ధి చేసుకోవాలి. పండు మాత్రం పోనీ, ఇక్కడ ఎక్సలెంట్ దొరికి రిసార్ట్ లో బ్రేక్ అయ్యి అడి మధ్యలో ఇంటర్ ఈ రామాయణంలో రిసార్ట్ వచ్చామా? అడి మధ్యలో నాపేసావు బండి. అమ్మో నేను రాను బయటికి. రే వంతి దగ్గర అక్క, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. వంతి అది బాగా తీసుకురా. చూసింది చాలు, నీ నాకే పండు. వంతి నా బ్యాగ్ కూడా తీసుకురా. తెస్తున్నాడు కదరా, నీ బ్యాగ్ మీద ఇచ్చి ఈ బ్యాగ్ ఇచ్చి బ్యాగులు తీసుకురారా. ఎంతసేపు తీసుకురావడానికి? ఇందాక కాల్ చేసింది నేనే. మా రూమ్స్ చూపించండి. బంతిగా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు ఏంట్రా వాము వాడింది రట్టున్నాడు. రెండు సార్లు నింపిన గ్యాస్ సిలిండర్ లాగా వాడు అనుకో. వాడు కావాల్సిందో పెట్టి పిసుకొస్తాడు. ఏంటి ఏదో పిసుకుతా అంటున్నావు? ఏంది అది పిసికేది? పదా లేజీ ఫెలో.
జోస్న, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. సిటీకి దూరంగా అడవికి మధ్యలో మనిద్దరమే, చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. అమ్మా, దీనమ్మ థ్రిల్లింగు, ఎటు చూసినా చీకటే. మధ్యలో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఒకటి. ఏంట్రా మంత్రాలు చేయి, దయాలను పిలుస్తున్నావు నువ్వు. వామో, ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాడు ఏందో. ఇంకెప్పుడు నీ మొహన్ నాకు చూపించకు. గుడ్ బై. నీకు ఎచ్చులు కాబట్టి పడుకునేటప్పుడు పడుకుంటారా మీరు? అరే నువ్వు లైట్ ఆపద్దు. ఏంటని రెడీగా పందిలాగా ఉన్నావు, లైట్ ఆఫ్ చేస్తే భయం. లైట్ ఆపద్దు, వద్దు 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 వద్దు, లైట్ ఆపద్దు. అరే లైట్ ఆపద్దు. స్విచ్ ఎక్కడ ఉంది ఏమన్నా తెలుదు. అరే కాకపోతే ఈ చోటు అడవికి మధ్యలో గ్రామాలకు దూరంగా జంతువులకు దగ్గరగా ఉంటుంది, అందుకని రావడానికి ఆలోచిస్తారు. అందరికి మీలాగా ధైర్యం ఉండదు కదా బాబు. ఏంది రైడు, లండలోకి నేను చాలా దూరంగా ఉంటా. ఎవరు ఏదో పేగడానికి వచ్చారు. వీడేంట్రా ఇంత కలర్ఫుల్గా ఉన్నాడు? ఏందో ఎత్తుని చూసే దూకాలనిపిస్తుంది. అనవసరంగా దూకే సామాన్ అంతా కదులుతుంది. వా ఏమో, వెళ్ళడాలు నేను చాలా దూరంగా ఉంటాను. నేను చాలా దగ్గరగా ఉంటాను. వెళ్ళా పొద్దున్న చేసినప్పుడు ఏ పని వెళ్ళి ఫోటోలు ఎత్తుకు దండం పెట్టుకోవడానికి. నేను పాడు పడుతున్నాడు హైబ్రిడ్. ఏందో ఈ జుట్టు, కూడా దయ్యం ఎక్కడున్నది. వావ్, ఇట్స్ రియల్ స్పీషియస్. ఎక్కడుందే ఉదయం, ఎక్కడుందే ఉదయం, ఉదయం 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 వచ్చేసావు. వెళ్ళాడా ఈ రూమ్లోకి? వీడెంతసేపు బయటికి గార్డెన్కి ఫ్యామిలీకి ఇంత కలర్ఫుల్ ఉంది. అరే రారా బాబు బయటికి, బంపులు వెనక నుంచి పారిపోయాడా వీడు వచ్చాడు. సార్ ఇందాక క్యూట్ లిటిల్ బాయ్ వచ్చాడు, మీరు ఏమైనా చూసారా? హే బ్రో, హే బ్రో, ఇట్స్ మీ, జస్ట్ టచ్ చేసా అంతే. వావ్, యు ఆర్ సో నాటీ సార్. Yes, I am naughty. I like nighty. చిలిపి దా. ఓకే. నాటీ బాయ్, నీ హాబీస్ ఏంటి? కింద చూడు, నేను చెప్పింది కెమెరా గురించి. కెమెరా గురించా? ఫోటోగ్రఫీ అంటే నాకు పిచ్చి, కానీ వాటిని సరిగ్గా రాదు. అయ్యో, ఈ కెమెరాతో బ్యూటీని బంధిస్తాను, ఇదే కెమెరాతో నేచర్ని కౌగులించుకుంటా. పట్టించుకోండి, మనం వెళ్దాం. అవును, మీరు ఈ కెమెరాలేనా, వేరే ఏమైనా ఉంటాయా?
ఫోటోలు తీస్తా వీడియో బంగంలు ఇస్తాడు ఏంటి చేపలు ఎత్తున్నాయి ఆ బో కొత్తది కనిపెట్టాడు నీకు నన్ను తాగించమంటావా బాబు నీకు దండం రావు వెళ్ళు 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 వావ్ సూపర్ సూలగ చచ్చిపోతున్నారు బాబు ఇదేముంది ఇంకా అద్భుతాలు చూపిస్తాదా అద్భుతాలా దొరికాడు నేను ట్రెక్కింగ్కి వెళ్ళాలి రే బంతి ట్రెక్కింగ్ మేమందరం రెడీ రావా నెక్స్ట్ కమింగ్ ఏమడుగులు రా బాబోయ్ సెల్ఫీ కోతలు బంతి చూడబి రే బంతి ఏంట్రా ఇప్పుడు లోయలో దిగాలనా మరే దానిజే నేను చిన్నగా వెళ్ళు తింటారా బ్యాగ్ లో బరువు తగ్గిద్ది నువ్వు రారా నువ్వు తింటావా పైన పిలక చూడు పెట్ర వచ్చి వాళ్తాయి జాగ్రత్త చూడభి అదే దీన్ని ట్రెక్కింగ్ అంటారా మా ఊళ్ళో మొక్కు తీర్చుకోవడం అంటారు మూతి మీదకి వస్తుంది గడ్డి అబ్బా ముల్లులు ముల్లులు జాగ్రత్త అవి ముళ్ళు కుచ్చుకుంటాయి నువ్వు అద్దాలు తీసినట్టు ఫస్ట్ హే గైస్ ఇక్కడెక్కడో వాటర్ ఫాల్స్ వినిపిస్తున్నాయి అన్నీ బాగానే వినిపిస్తాను ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెళ్దామా ఎక్కడికారే వెళ్ళేది నీ ట్రిక్కింగ్ అంటారా బాబు నువ్వు నోరు మూసుకొని ముందెళ్ళు నేనో నా వల్ల కాదు నా సరే ఓ షిట్ పరిగెత్తు కదా రేయ్ అరే పరిగెడతాయి నిన్ను చూసుకుంటారా ఎంత దూరం చంపించుకొని చచ్చిపోతే బాగోదురా నేను రాను జోష్నాని టూర్ టూర్ అనింది దీన్ని దొబ్బాల ఫస్ట్ వాటర్ ఫాల్స్ నుంచి పైకి తీసుకెళ్ళి మీరందరూ అలర్ట్ ఉన్నారు లేదా టెస్ట్ చేస్తున్నా సారీ సారీ రా ఓకే అభిగాడు గుద్దుకు చంపేసేటట్టున్నాడుగా మర్చిపోయావు రండి ట్రిక్కింగ్ వెళ్దాం ట్రిక్కింగ్ అంటే ఇదే దరిద్రుడు నా తెలుసు నేను అద్దాలు తీసినట్టు వామో ఏంట్రా సౌండ్లు ఇంత వింత సౌండ్లన్నీ వస్తున్నాయి మనం ఎంత తొందరగా ఇక్కడి నుంచి వామో ఏంట్రా దా జరగరా నువ్వు అమ్మా అమ్మా మళ్ళీ రిసార్ట్ చూస్తాడు అనుకోలేదురా బాబు తలే నీకు తండం మాట్లాడుతుంది ఏంట్రా నోట్లోకి వచ్చినాయి ఏంటి ప్రాణాలు రా నాటి ఓ అవును నా నాటి పిగ్గేది పిగ్గి నాటి 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 బాయ్ నాకు ఇలాంటి పిల్లలు దొరికింది హే ఇక్కడున్నావా అమ్మదంగా ఏంటి క్యూట్ బాయ్ డల్ గా కూర్చున్నావు ఏం లేదు ఏంటి నాకు కూడా చెప్పవా ఏం లేదంటున్నానుగా కమాన్ బ్రో ట్రిక్కింగ్ చేసి వచ్చి అలసిపోయా నా దగ్గర వాటర్ ఉంది హే నా దగ్గర క్వార్టర్ ఉంది అయితే ఇంకే వాదా లెట్స్ గో బంతి వస్తున్నాడు వాడి జూడు వెళ్ళిపోతున్నాడంట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాడు ఇది మరీ టూ మచ్ టూ మచ్ అంటే నీ తర్వాతనే అక బేబీ రే బంతి మీ అమర ప్రేమలకు తన్నారా బాబు అరే ధనుంజయ్ నువ్వు వెళ్ళి ఆ రేడియో ఆన్ చేయి సుత్తు అంటే ఆన్ చేయి క్యాంప్ ఫైర్ వేశారు కాబట్టి సలెత్తుంది ఇడికి ఆకాశవాణి వికారాబాద్ కేంద్రం సమర్పిస్తున్నా
రండి, మీ అనుభవాలు పంచుకోండి. కార్యక్రమానికి స్వాగతం. ఏవో అనుభవాలు అంట. ఈరోజు కార్యక్రమంలో అవి నువ్వు అనుకున్న అనుభవాలు కాదు. ఈరోజు కార్యక్రమంలో మొదటి అనుభవం, ఒకతను దయ్యం సినిమా చూసి ఇంటికి వచ్చి తన షూస్ వదిలి వెళుతూ ఉండగా అతని వెనక నుంచి ఆ సాక్స్ దొర్లుకుంటూ రావడం చూసి ఒక్కసారిగా భయపడి హార్ట్అటాక్తో మరణించాడని, తన స్నేహితుని జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి మనకు కృష్ణ ఒంగోలు నుండి పంపడం జరిగింది. ఇప్పుడు రెండో అనుభవం. మాది రేపల్ల దగ్గర ఒక చిన్న పల్లెటూరు. మా ఇంటి వెనక ఒక మర్రి చెట్టు ఉండేది. అర్ధరాత్రి అవ్వగానే ఏదో వింత వింత శబ్దాలు వస్తున్నట్టు, ఎవరో అమ్మాయి గజ్జల సౌండ్ చేస్తుంది, అలాగే ఉయ్యాలు ఊతున్న సౌండ్ వస్తూ ఉండేది. హే గైస్, బ్లూటూత్లో సాంగ్స్ విందాం, అది భయపెడుతుంది. ఒక మోత వేదనిపించింది. నేను చాలా భయపడుతూ చెప్పడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి కోరికలు తీరక తన వయసు వారు ఎవరైనా వస్తే వారిని ఆవహిద్దామని చూస్తోందని అతను చెప్పడం జరిగింది. నేను తెలియక చేసిన ఒక తప్పు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. రెంట్కి తెచ్చినరా నా బట్ట. ఏంది మాట్లాడు, డబ్బులు కట్టమంటాడు రా. అమ్మో దీడు, రేడియో పడేసి పూజ మొదలు పెట్టాడేంటి? పర్ఫార్మెన్స్ ఆపి మాస్టర్ బ్లూటూత్ వెలిగించండి. సరే. ఎవరో పిలుస్తున్నట్టు ఈ ఒంటరి ఇంట్లో. ఈ అర్ధరాత్రి ప్రయాణం ఎందుకు బాబు? పొద్దున్నే వెళ్ళొచ్చుగా. పొద్దునే నువ్వు తీసుకెళ్తావు మా సవాళ్ళు హైదరాబాద్కి? ఏదో మట్ట కాసుమకం వేసుకోని ఇష్టపోయాడు. బెడ్షీట్ కప్పుకుంటారా రే, చుట్టుకోరు. అరే సిద్ధు, చాలా తగిలిరా. అసలే వచ్చేటప్పుడు తెలుసుకుంటూ వచ్చాను. నీకు నా వింగర్ విలువ తెలియట్లేదురా. ఇప్పుడు కానీ సైట్కి వెళ్ళలేదనుకో, పిల్లలకి వెళ్ళి